ఆఫీసు మధ్యలో వచ్చి రెస్ట్ రూమ్లో పవర్ నాప్ వేస్తున్నా. ఈ రోజుకి ఇది 4వ నాప్. అవ్వాల్సిన ప్రాజెక్టు ఏ పనులు అవ్వడం లేదు, నాపులు మాత్రం అవుతున్నాయి. పోనీ కట్టి నిండా 1 గంట పడుకుందామంటే మైండ్ పడుకోనివ్వట్లేదు, నిద్ర పోనివ్వట్లేదు, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అలానే వెళ్ళి ఇప్పుడు పనిచేయడానికి కంప్యూటర్ ముందు కూర్చుంటే బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేషన్ నీళ్ళు. మనలో పెరుగుతున్న ఈ నిద్రలేమికి కారణం ఏదంటారు అసలు? నాకు తెలిసినంతవరకు బాగా ఆలోచిస్తే బుర్ర నిండా టెన్షన్స్, పిల్లల టెన్షన్స్, శ్రీవారి టెన్షన్స్, ఏవో మాటలు అనుకోవడం, అవే బుర్ర చుట్టూ తిరుగుతూ ఉండడం, డబ్బు డబ్బు డబ్బు, ప్రతీదీ డబ్బుతో ముడిపడి ఉండడం, దాని వెంటే మనం పరిగెత్తడం, పెరిగిపోతున్న కోరికలు, పెరగని జీతాలు, అంతుపట్టని రోగాలు, ఇవన్నీ కూడా మన నిద్రలేనికి కారణమని అనిపిస్తుంది. థ్యాంక్స్ టు అవర్ స్మార్ట్ ఫోన్స్. స్మార్ట్గా 1.5-2 లక్షలు ఖర్చు పెట్టి మనం జబ్బుని కొని తెచ్చుకున్నాం, నిద్ర లేమితనాన్ని కొని తెచ్చుకున్నాం. దానికి తోడు కళ్ళ కింద గుంటలు, ఎంతసేపు అది డైవర్ట్ చేసుకుందామన్నా అసలు వీలవ్వదు. నేను నా ఫోను ఆఫీస్ లాకర్లో పెట్టానంటే నమ్ముతారా ఇవాళ మీరు? లేకపోతే అసలు నియంత్రణే ఉండట్లేదు. చూడొద్దు 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 అని అనుకుంటూనే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇలా తీయటం, సోషల్ మీడియాలో ఏం అప్డేట్ ఉందో ఇలా స్క్రోల్ చేయడం, ఆ కాటి నుంచి ఒక అరగంట వరకు దాని గురించే స్క్రోలింగ్. ఆ తర్వాత ఆఫీస్లో టెన్షన్స్, చెప్పేది ఒక ప్రాజెక్టు, చేయించేది 4 ప్రాజెక్టులు, ఇచ్చిన ఒక ప్రాజెక్టు వర్క్ ఏది అని అడుగుతారు. మరి మిగతా చేసిన 3 ప్రాజెక్టుల అప్డేట్లు వీళ్ళకి పట్టదు. అదేమంటే బాస్ తిమ్మకి నిరెత్తరత్తు కూర్చొని ఎస్ ఇట్ ఈస్ కార్పొరేట్, ఇట్స్ లైక్ దట్ అని ముఖవూపుతో మాట్లాడతారు. వాళ్ళకే ఇలాంటివి ఎన్ని చూసుంటే ఆ పొజిషన్లో ఉంటారు. మనం మాత్రం ఎంతకని చేయగలం? ఇది కాదంటే ఇంకో ఉద్యోగం, ఆ ఉద్యోగాల్లోనూ ఈ బాధాబందీని తప్పదు కదా. 1 కాదు 2 కాదు, నిద్రలేమికి ఎన్నెన్నో కారణాలు. మరీ ముఖ్యంగా టైంకి తినకపోవడం, టైంకి నిద్రపోకపోవడం, టైంకి నిద్ర లేవకపోవడం చాలా ముఖ్యమైన కారణాలు. సండేలు సాటర్డేలు వచ్చాయంటే 10, 11, 12 మరి కంఫర్ట్గా ఉంటే అలా నిద్రలు లేస్తూ ఉంటాం. మనము పిల్లలు అందరమైనా సరే మనం ఒక 2 గంటల ముందు లేస్తాం, కానీ ప్రతిరోజు అదే టైంకి నిద్ర లేచి అదే టైంకి నిద్రపోవాలి. ఇక్కడ మ్యాక్సిమం టైం మనం తిండిని స్కిప్ చేస్తాం. ఈజీ కదా. అదే ఎక్సర్సైజ్ చేయమంటే మన ఎవ్వరికీ ఒళ్ళు వంగదు, దీనికి ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు, ఏదో కొంతమంది తప్పితే. అలా ఎక్సర్సైజ్ చేయకుండా, బాడీ అలసట పొందకుండా, మైండ్ మాత్రమే అలసి సోలసి విసిగి వేసారి గ్రైండర్లో వేసి సమస్యలు గ్రైండర్లో రుబ్బబడి మిగిలేదేముంది? ఇదిగో ఈ పిప్పే. అందుకే మన నిద్రలేమికి 190 కారణాలు. ఈ కారణాలని ఒక్కొక్కటి కట్ డౌన్ చేసుకుంటూ పోతే ఇప్పుడు 30 ఏళ్ళంటే ఒక 60 ఏళ్ళకైనా కట్టి నిందా నిద్రపోయే అవకాశం వస్తుందంటారా? ఏమో, పోతే పోయింది, ఉద్యోగం పడుకుందాం ఇంకో 15 నిమిషాలు పవర్ నాప్. అబ్బా.